మనం ఎటువంటి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయకుండా పాన్ ఏ విధంగా చేయాలి అంటే పేపర్లెస్ పాన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది ఈకేవైసీ పాన్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఇది మీకు టోటల్గా ఇన్స్టెంట్గా వస్తుంది అన్నమాట, అంటే 1 అవర్లో వస్తుంది. మీకు మెయిల్కి అయితే పంపిస్తారు సాఫ్ట్ కాపీ, అలాగే ఫిజికల్ కార్డు, మీకు ప్లాస్టిక్ కార్డు అయితే ఉంటుంది కదా పాన్ కార్డు, అది మీకు కొరియర్లో కూడా 10 డేస్లో అయితే వస్తుంది అన్నమాట. అయితే మీకు ఇందులో ఈసైన్ ఆప్షన్ ఉంటుంది, ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. ఈసైన్ ఆప్షన్లో మనం ఎంచుకొని కనుక చేస్తే ఫోటో సిగ్నేచరు అండ్ మనం పాన్ అప్లికేషను తర్వాత ఆధార్ కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది మీకు 2 డేస్లో అయితే వస్తుంది అన్నమాట. అదే మీరు ఈకేవైసీలో ఆప్షన్ ఎంచుకొని కనుక చేస్తే మీకు 1 అవర్లో అయితే వస్తుంది. దానికి దీనికి తేడా ఏంటంటే ఒకటి సిగ్నేచర్ ఒకటే రాదనమాట. అయితే ఈ పాన్ చేసేటప్పుడు చాలామంది అథెంటికేషన్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము, ఇక్కడైతే చాలామంది తప్పు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో గతంలో ఒక పేరు ఉంటుంది, వాళ్ళ తర్వాత కరెక్షన్ పెట్టుకుంటారు అంటే మార్చుకుంటారు, దాని తర్వాత వీళ్ళు ఆధార్ కార్డు కొత్తగా తీసుకోరనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే పాత ఆధార్ కార్డు తెస్తేనే వాళ్ళ డీటెయిల్స్ కనుక చూపించి అంటే అందులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం ఎంట్రీ చేయడం వల్ల అథెంటికేషన్ అనేది ఫెయిల్ అవుద్ది. కాబట్టి ఏదైనా పాన్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీరు యుఐడిఐ వెబ్సైట్కి వెళ్ళి ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేయండి. అసలు ఆధార్ డేటాబేస్లో వీళ్ళ నేమ్ ఏ విధంగా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది, అడ్రస్ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే ఈ పాన్ కార్డ్ అనేది చేయాలి. ఎందుకంటే యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు మాత్రమే మీకు అథెంటికేషన్ అనేది సక్సెస్ అవుద్ది అనమాట. అయితే మీకు ఇది సిఎస్సి యూజర్ అనుకోండి, సిఎస్సిలో ఉంటుంది, సిఎస్సిలో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే ఏజెంట్ తాలూకా యూజర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఏదైనా సరే మనం ఈ ప్రోటీన్ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది, ఓన్లీ పేమెంట్ మాత్రమే వేరే దాంట్లో అయితే చేస్తూ ఉంటాము. అయితే ఈ పాన్ కార్డు ఓటీపీ లేదా బయోమెట్రిక్ అనమాట, అంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ ద్వారా చేయొచ్చు, ఒకవేళ లింక్ లేకపోతే బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు అనమాట. అథెంటికేషన్ అనేది జరగాలి కదా, అదనమాట మెయిన్. మరి ఫోన్ నెంబర్ లింక్ లేకుండా, పర్సన్ లేకుండా, బయోమెట్రిక్ వేయకుండా మనం పాన్ చేయొచ్చా అంటే యూటీఐ పిఎస్ఏ లాగిన్లో డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఆ విధంగా చేస్తే మనకి పాన్ అనేది చేసుకోవచ్చు, అంటే కస్టమర్తో సంబంధం లేకుండా, అంటే ఒక పర్సన్తో సంబంధం లేకుండా ఓన్లీ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ విధంగా అప్లై చేయొచ్చు. ఇదైతే ఖచ్చితంగా ఉండాలి, ఓటీపీ కానీ లేదంటే బయోమెట్రిక్ కానీ కంపల్సరీ అనమాట. మీకు ఈరోజు డెమోలో మిగతా విషయాలన్నీ చెప్తాను, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీకు ఈ సైన్లో కూడా ఈ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఏ విధంగా చేయాలనేది అందులోనే కూడా ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా? ఈలో ఎవరికైనా మేము పాన్ చేస్తూ ఉంటాము, మాకు ఏజెంట్ కావాలి, మాకు షాప్ ఉంది, మేము బిజినెస్ చేస్తాం అనుకున్న వారు ఎవరైనా సరే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే ఇస్తాను. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మీకు ఈ పాన ఏ విధంగా చేస్తారనేది మొత్తం టోటల్గా చివరి వరకు కూడా చూపిస్తాను, ఓకేనా? చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏజెంట్ ఇంటర్ఫేస్ తాలూకా డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ పాన్ సర్వీస్ మాత్రమే, ఇందులో మీకు ఎన్ఎస్డిఎల్, యూటీఐ మొత్తం రెండు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ఎస్డిఎల్, ఈకేవైసీ, ఈసైన్, ఈ రెండింటికి అసలు తేడా ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒక సైన్ ఒకటేనండి, మిగతావన్నీ కూడా వస్తాయి అనమాట. అయితే ఈ ఈకేవైసీలో మనం వేయించుకున్నాం అనుకోండి, వితౌట్ డాక్యుమెంట్ అనమాట, ఏ డాక్యుమెంట్ కూడా మనం అయితే అప్లోడ్ చెయ్యం, ఓన్లీ యాజ్ పర్ ఆధారు, ఓన్లీ ఫింగర్ ద్వారా మనం అయితే ఈ సైను, ఈకేవైసీ అనేది అథెంటికేషన్ చేసేస్తాము. ఇందులో సిగ్నేచర్ రాదు, ఇది మీకు 2 అవర్స్లో మెయిల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మీకు ఇన్స్టెంట్ ఈ సైన్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లో చేస్తే ఫోటో సిగ్నేచరు అండ్ పాన్ అప్లికేషను, ఆధారు, ఇవి మొత్తం అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇది మీకు 2 డేస్ అయితే టైం పడుతుంది అనమాట, ఎందుకంటే ఆ పాన్ కార్డు మీద ఫోటో సిగ్నేచర్ ప్రింట్అవుట్ అయ్యి రావాలి కాబట్టి. అయితే నేను మీకు ఈరోజు ఎన్ఎస్డిఎల్, ఈకేవైసీలో చేసి చూపిస్తాను, రేపో ఎల్లుండో మళ్ళీ మీకు ఈ సైన్లో అయితే చేసి చూపిస్తాను. అయితే మీరు ఒకవేళ సిఎస్సి యూజర్స్ అనుకోండి, సిఎస్సిలో లాగిన్ అయితే మీరు ఇక్కడ ఫస్ట్ సర్వీసెస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో జస్ట్ మీరు ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి టైప్ చేయండి, వస్తుంది అనమాట మీకు ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ అని, క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నారు అనుకోండి మీరు ఈ పోర్టల్కైతే రీడైరెక్ట్ అవుతారు. తర్వాత లాగిన్ టు విత్ డిజిటల్ సేవా కనెక్ట్ అని చెప్పేసి చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఎన్ఎస్డిఎల్, ఈకేవైసీ, ఈసైన్, ఇందులో మీరు ఇందులో అంటే ఈ సిఎస్సి యూజర్స్ ఇది ఎలా చేసుకోవాలన్నమాట. అదే మీరు ఒకవేళ పాన్ ఏజెన్సీ తీసుకుంటే ఇదనమాట, ఓకేనా? అయితే నేను మీకు ఇందులో చూపిస్తాను, నేను జస్ట్ ఇన్స్టెంట్ ఈకేవైసీ పాన్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫస్ట్ మీరు వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉందో లేదో అనేది చూసుకోండి, ఓకేనా? అయితే ఇక్కడ ఈకేవైసీ పాన్ అని చెప్పేసి ఉంది కదా, తర్వాత ఈసైన్ పాన్ బేస్డ్, స్కాన్ బేస్డ్ పాన్ అని చెప్పేసి కూడా ఉంది.
తర్వాత మీరు ఇందులో కరెక్షన్ చేస్తున్నారా లేదంటే న్యూ పాన్ చేస్తున్నారా అనేది ఇందులో మీకు అడుగుతుంది అనమాట. రెండు కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఈకేవైసీ పాన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు న్యూ పాన్ 49A అని చెప్పేసి ఉంటుంది, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇక్కడ చాలామంది తప్పు అయితే చేస్తూ ఉంటారనమాట. అథెంటికేషన్ అవ్వదు, ఎందుకంటే కొత్త ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయండి అంటే ఈ ఆధార్ కార్డు మీరు ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేయండి. గతంలో చాలా నేమ్స్ అది మార్చుకొని వీళ్ళు కొత్త ఆధార్ కార్డు అనేది తీసుకోరు చాలామంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే లేటెస్ట్గా మనం ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా డౌన్లోడ్ చేసి అందులో ఫస్ట్ నేమ్ ఏముంది, మిడిల్ నేమ్ ఏముంది, లాస్ట్ నేమ్ ఏముంది అనేది కరెక్ట్గా రాయాలి ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఆధార్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఈ రెండు కూడా ఇవ్వాలి, ఎందుకంటే లింక్ అవుతుంది పాన్ కార్డ్కి. తర్వాత ఇక్కడ టిక్ చేసుకుంటారు, సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. జస్ట్ నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయగానే ఆర్ యూ షూర్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది, తర్వాత ఓకే చేయండి. కొద్ది ప్రాసెసింగ్ అంటే లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత మీకు రీడైరెక్ట్ పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్బోర్డింగ్ ఎలా చేసుకోవాలనేది ఏజెంట్స్ అయితే కనుక నేను గతంలో వీడియో అయితే చేశాను కదా, మీకు ఆల్రెడీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే ఇది ఏజెంట్ తాలూకు మొబైల్ నెంబర్ అనమాట. జస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసాం అనుకోండి, సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. అంటే ఏజెంట్ ఇది ఏజెంట్ తాలూకు ఓటీపీ. జస్ట్ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే అప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి పాన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కేవైసీ పాన్ న్యూ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శ్రీ, శ్రీమతి, శ్రీ అని చెప్పి కుమారి అని చెప్పేసి ఉంటుంది, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అక్కడ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడైతే మీకు డిస్ప్లే అవుతుంది. అయితే మీరు అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇచ్చారు కదా, అవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది కాబట్టి రెండే ఇచ్చాను. మిడిల్ నేమ్ అయితే ఏం లేదు, జస్ట్ అలా ఖాళీ వదిలేసాను అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, జెండర్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ యూజ్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని కింద మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్సే. ఇక్కడ ఏంటంటే ఆధార్ నేమ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు, ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో, అందరికీ నో నో పెట్టేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీకు ఈ పేజీకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేదంటే అక్కడే మీకు ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అయితే అయిపోద్ది అనమాట. ఓకేనా? అయితే పేరెంట్ డీటెయిల్స్ ఇక్కడ మదర్ ఓన్లీ, ఒకవేళ ఫాదర్ కనుక చనిపోతే ఎస్ పెట్టుకోండి, లేదు అనుకుంటే నో పెట్టుకొని ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి, ఫాదర్ నేమ్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము. అలాగే ఇక్కడ కూడా రీటైప్, రీఎంటర్ అయితే చేయాలి. ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయగానే ఇక్కడ ఫాదర్ ఆర్ మదర్ అంటే కార్డ్ మీద ఎవరిది కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే టిక్ చేసుకోండి, టిక్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వెదర్ ఫిజికల్ పాన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ నో ఇన్కమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ అని చెప్పేసి ఉంటుంది, అదే పెట్టుకోండి. తర్వాత కొద్ది కిందకి రండి, కిందకి వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇవేమీ కూడా మీరు ఏం ఫిల్ చేయాల్సిన లేదు, ఆటోమేటిక్గా యాజ్ పర్ ఆధార్ అడ్రస్ అయితే మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ అపాయింటింగ్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా నో అని చెప్పేసి వస్తుంది అనమాట, ఎందుకంటే ఆధార్లో ఏ అడ్రస్ ఉందో దానికే మనకు ఫిజికల్ కార్డ్ అయితే వస్తుంది అనమాట ఆ అడ్రస్కే. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏవో కోడు ఇవన్నీ కూడా ఇంకా రాలేదు కదా, ఇప్పుడు మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, తర్వాత సిటీని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మీకు ఏమవుతుంది అంటే కిందన మీకు ఏవో కోడ్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వార్డ్ 1, వార్డ్ 2 ఇంకా చాలా చూపిస్తాయి. మీ ఏరియా ఏవో కోడ్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే నెట్లో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఈ ఏవో కోడ్స్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇందులో మీరు జస్ట్ దీని మీద ఇలా జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలన్నమాట. క్లిక్ చేయని వెంటనే మీకు పైన అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ చాలామందికి ఇక్కడ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. కొద్ది కిందకి రండి, ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లేస్ దగ్గర విలేజ్ నేమ్ అయితే ఎంట్రీ చేస్తారు, లాస్ట్లో మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని మీకు అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా కనిపిస్తుంది, అంటే మీరు ఇప్పుడు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, కరెక్ట్గా ఉన్నాయి లేదనేసి ఇక్కడ చూసుకోండి. లేదంటే మళ్ళీ మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. నాకు అన్ని కరెక్టే కాబట్టి జస్ట్ కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈకేవైసీ అథెంటికేషన్, మనకు ఫస్ట్ అడిగేది ఏంటి, ఈకేవైసీ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేదనుకోండి, బయోమెట్రిక్ అనమాట, ఓన్లీ మంత్రం మాత్రమే తీసుకుంటుంది, మంత్రం, మార్పు ఈ రెండే మాత్రమే. తర్వాత ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ ద్వారా చేయండి, అది మీ ఇష్టమే. కస్టమర్ ఉన్నారనుకోండి అంటే అప్లికెంట్ దగ్గరే ఉంటే బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు, లేదంటే ఓటీపీ అనమాట. నేనైతే ఇక్కడ జస్ట్ ఓటీపీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓటీపీ అయితే సెండ్ అయింది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నేను సబ్మిట్ చేస్తాను. జస్ట్ నేను ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేశాను, సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే
కొంతగా టైం అయితే పడుతుంది, ఇక్కడ వెయిట్ చేయాలి కొద్దిగా. అప్పుడు ఈకేవైసీ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మళ్ళీ ఇక్కడ ఈసైన్ అథెంటికేషన్ చేయాలి. ఇందాక మనం చేసింది ఏంటి, ఈకేవైసీ అథెంటికేషన్, ఇది ఈసైన్ అథెంటికేషన్. అదే మీరు ఫస్ట్లో ఈసైన్ స్కాన్ బేస్డ్ ఎంచుకొని చేసుకున్నారనుకోండి, ఈకేవైసీ అథెంటికేషన్ అయితే అడగదన్నమాట. అంటే ఇప్పుడు మనం చేసింది అయితే అడగదు, డైరెక్ట్గా మీకు ఈసైన్ అథెంటికేషన్ మాత్రమే అడుగుతుంది. ఇందులో చేసినప్పుడు, ఈకేవైసీ చేసినప్పుడు మాత్రం ఈ రెండు కూడా మీకు చేయాలి, ఈకేవైసీ ప్లస్ ఈసైన్ రెండు కూడా చేయాలి. ఇది కూడా మీరు బయోమెట్రిక్ లేదా ఓటీపీ, దీన్ని ఓటీపీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. రొటీన్ అని చెప్పేసి ఎన్ఎస్డిఎల్ పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఐ హీడ్ బై అని చెప్పేసి ఉంటుంది, దీని మీద టిక్ చేసుకుని ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే సెండ్ అవుద్ది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయండి. జస్ట్ నేను ఇక్కడ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సక్సెస్ ఓటీపీ వెరిఫైడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఈసైన్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు రీఫ్రెష్లు చేయడం అలాంటిది ఏం చేయకూడదు. ఇక్కడ చూడండి, ఈసైన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు రీఫ్రెష్లు గట్రా ఏమీ చేయకుండా ఉంటే మీకు అక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ అవుద్ది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు ఫైనల్గా మనకి ఈ విధంగా పాన్ కార్డ్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టే. ఇది మీకు 2 అవర్స్ లోపలనే మీకు ఈమెయిల్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ పాను. ఇక్కడే మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు ఈ అక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీని తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏమి ఎక్కడైనా కొరియర్ చేయాలా అని చెప్పేసి అడుగుతారు. ఈ ఈకేవైసీ పాన్కి ఈ సైన్ పాన్కి అవసరం లేదండి. మనం ఏంటంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసే ప్రాసెస్, కరెక్షన్ పెట్టినా, పాన్ కార్డ్ సరెండర్ చేసిన, బిజినెస్ పాన్ కార్డ్ చేసిన వీటికైతే మనం కొరియర్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మీకు ఇందులో ఈసైన్లో ఈసైన్ పాన్ కార్డులో మీకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఏ విధంగా చేస్తారనేది నెక్స్ట్ అయితే చూపిస్తాను. అర్జెంటుగా పాన్ కావాల్సిన వాళ్ళు ఇందులో అయితే చేసుకోవచ్చు ఈకేవైసీ మోడ్లో అయితే. ఓకేనా, ఇంకా మీకు ఈ ఏజెంట్ తాలూకా లాగిన్ కానీ అలాంటివి ఏమైనా కావాలంటే, అంటే పాన్ సర్వీస్ చేస్తాము, మాకు షాపు బిజినెస్ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి, మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, మరి ఈ వీడియో ఎలా ఉంది, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.